తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో క్యాంపెయిన్ నిర్వహించి తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మోడీని సైతం రంగంలోకి దించారు. ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో బహిరంగ సభలో మోడీ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11:50 నిజామాబాద్ చేరుకోనున్నారు మోడీ. అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మహబూబ్ నగర్ లో జరిగే సభలో పాల్గొంటారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు కమలనాథులు. భారీగా జన సమీకరణకు ప్లాన్ చేశారు. నిజామాబాద్ లోని దుబ్బ ప్రాంతంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మోడీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ బీజేపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సంతోష్ గంగ్వార్, ఎంపీ బండారు దత్తాత్రేయతో పాటు జాతీయ రాష్ట్ర పార్టీ నేతలు ఇప్పటికే పలు దఫాలుగా నిజామాబాద్ లో పర్యటించి మోడీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అటు మహబూబ్ నగర్ లోనూ మోడీ ప్రచారం చేరున్నారు. స్థానిక ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో మోడీ ప్రసంగిస్తారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఒక్కో సభకు కనీసం 100,000 మందిని సభకు తరలించి బీజేపీ సత్తాను చాటాలని భావిస్తున్నారు కమలనాథు. మోడీ పర్యటన ఖరారైన వెంటనే గత వారం రోజుల నుండే ఇటు జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు, కేంద్ర మంత్రులంతా మోడీ సభలపై దృష్టి పెట్టారు.